sound manche better. Om Shanti. Om Shanti. Mana Bharat Deshamlo Rakhi Purnima Anedi Chala Pavitramaina Pandaga Anna Chellala Yokka Pavitramaina Bandhamu Prastuta Samayamlo Pata Vatavaranam Enta Apavitramaipothundi Andukosam ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం లోపట ప్రతి ఒక్కరికి పవిత్రమైన ఆలోచనలతో ఉండాలని తుమరతోటి ఈ యొక్క పండగ ప్రతి సంవత్సరం దేశ విదేశాలలో దాదాపు 10-15 రోజుల ముందు నుంచి జరుపుకుంటాం. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో ఈ సెంటర్లో మనం ఈ యొక్క పండుగ జరుపుతున్నాం. రాఖీ పండుగ రోజు మనం తిలకం పెడతాం, స్వీట్ తినిపిస్తాం, రక్షాబంధనం అంటాం. అంటే బంధనంలోనే మనకు రక్షణ ఉంటుంది, కానీ ఎలాంటి బంధనంలో రక్షణ ఉంటుంది అనేది మనకు తెలియదు అన్నమాట. ప్రతి పరివారంలో కొన్ని మర్యాదలు ఉంటాయి, ఆ మర్యాదల యొక్క బంధనంలో ఉన్నప్పుడే మనకు రక్షణ ఉంటుంది. ఈ యొక్క రక్షాబంధనం అనే పండగ కూడా రెండు దారాలు ఉంటాయి, ఆ రెండు దారాల యొక్క బంధనంతోటే మనకు రక్షణ. ఇక్కడ భగవంతుడు కూడా మనకి ఏం చెప్తారంటే, మన యొక్క మనస్సు బుద్ధిని ఎప్పుడైతే మంచి ఆలోచనలతో పవిత్రమైన ఆలోచనలతో శుద్ధమైన ఆలోచనలతో మంచి మనసు శుభ భావన శుభ కామనతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన స్వయం ఆత్మకు రక్షణ ఉంటుంది. మనం ఎప్పుడైతే స్వయాన్ని రక్షించుకోగలుగుతామో అప్పుడే మనం ఇతరులను కూడా రక్షించగలం అన్నమాట. మనం తిలకం పెడతాము కనుక తిలకం కూడా తెలియదు అన్నమాట, దానికి అర్థం ఏంటి అనేది. అది కూడా మనం ఎక్కడ పెడతాం తిలకం, రెండు కనుబొమ్మల మధ్యలో గుట్టి మధ్యలో పెడతాం అన్నమాట. అక్కడ ఆత్మ నివసించే స్థానము, ఆత్మిక స్ఫుతి మాటలతో అందరినీ తీపిదనం చేస్తే ఆ యొక్క స్వీట్ ఎలాంటి నష్టం అనేది జరగదు. ఇక్కడ అందుకోసమే స్వీటు తిలకము రక్షాబంధనము పరమాత్మిక స్ఫుతిలో పట మంచి ఆలోచనతోటే మనకు రక్షణ ఉంటుంది. ఆత్మిక స్ఫుతి యొక్క తిలకము మధురమైన మాటల యొక్క స్వీటు, ఇదే రక్షాబంధనం యొక్క అర్థం అన్నమాట. విశేషంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి బ్రహ్మ కుమారి సెంటర్లో రక్షాబంధన కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ యొక్క పట్టణ నివాసులందరికీ కూడా ఇన్ అడ్వాన్స్గా రక్షాబంధన్ యొక్క శుభాకాంక్షలు. పఖేత రక్షాబంధనం యొక్క అర్థాన్ని మనందరికి చెప్పారు. వాస్తవంగా ఎప్పుడైతే ప్రతి విషయాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఆధారము శ్రేష్ట కర్మలు మరియు పుణ్యం. మనం ఎప్పుడైతే శ్రేష్ట కర్మలు చేస్తూ మన జీవితంలో పుణ్యాన్ని తయారు చేసుకుంటామో ఆ పుణ్యమే మనం నిజంగా రక్షిస్తుంది. ఏ వ్యక్తి ఏ దేహదారి మనల్ని ఎప్పుడు కూడా ఎవరి నుంచి రక్షించలేడు. ఎప్పుడైతే మన కర్మలు శ్రేష్టంగా లేమో, మన దగ్గర పుణ్యం యొక్క ఖాతా లేదో, అప్పుడు మనము ఎవరు కాపాడలేరు. కాబట్టి ఈ రక్షాబంధన సందర్భంగా మనము పరమాత్మతో విధంగా ప్రతిజ్ఞ చేద్దాం కి బాబా, ఈరోజు నుంచి నేను ప్రతి కర్మను శ్రేష్టంగా చేస్తూ ఇతరుల యొక్క ఆశీర్వాదాలు జమ చేసుకునే అటువంటి కర్మలు మనం నేను చేస్తాను అని పరమాత్మతో ప్రతిజ్ఞ చేయండి. మన శ్రేష్ట కర్మలు మన పుణ్యమే మన యొక్క నిజమైన రక్ష అని ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. ఓం శాంతి. అంటే ఓపెనింగ్ అయ్యి 23 సంవత్సరాలు అయింది, దాని యొక్క యానివర్సరీ కూడా మనము జరుపుకుంటున్నాము. ఓం శాంతి. రాఖీ మధుబన్ నుంచి బాబా పంపించిన రాఖీ అందరికీ.
హ్యాపీ బర్త్డే అభిమానము మరియు అవమానం యొక్క అంతే మందక్య సంకల్పం చాలా గట్టి సంకల్పం అన్నట్టు ఇది బాప్దాద ఇచ్చేదన్నమాట చిన్న భూమి రెండు బాప్ద మేము ఇచ్చింది ఫస్ట్ వెళ్ళినప్పుడు బాప్దాద ఒక్కొక్కరికి ఇచ్చేదన్నమాట చేసుకుని సంపన్న మరియు సంపూర్ణ ఆత్మభవ अंदर मंत्री गुणा ने चूस्त स्वयं बाबा गुण धारण से गुणमूर्ति बाबा Thank you.
బెంజి కూడా అరబెట్టున్నాయి కదా మరి అంటే కొన్ని రోజులు బెంజి పోయిందనమాట వాళ్ళ ఇంట్లో.